నేను మా తమ్ముడి ఇంటికి వచ్చాను, చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను మీకు. చికెన్ కర్రీ నేను వండుతాను, ఏమేమి ఐటమ్స్ కావాలో మీకు చూపిస్తాను చూడండి. చికెన్ ఇది పసుపు వేసేసి కలిపేసి ఉంచాను మన కలిపేసి ఉంచిన చికెను 10 నిమిషాలు పోయిన తర్వాత ఇది వండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇవి గుండెకాయలు, అవి కందకాయలు అది. ఇది గరం మసాలా, ఇది ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. స్టవ్ పెరిగింది, స్టవ్ మీద ఆయన మీ తగ్గింది, ఉల్లిపాయలు వేస్తున్నాను, బాగా చెప్పండి. బాగా వేస్తుంటే కూర కూడా బాగా రుచిగా ఉండాలి. ఇందులో కొంచెం కాజు వేస్తాము, కాజు చేస్తే పప్పు పెడతాము, అది ఉరుగుగా రావచ్చు. బాయిలర్ కూడా అయితే పెద్దగా అది పొలంలో అది కూడి టేస్ట్ అంత తీసుకుని. ఇది బాణం కోడి, ఈ బాణం కోడి మనం పసుపు రాసేసుకుని ఉంచేసుకుని గుండు గుండె కుప్పలో పెట్టి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకే బాణం కోడే కూడా చాలా మంచిది. అది చేసి పెట్టుకుంటే గరం మసాలా మనం ఎప్పుడైనా అప్పుడు ఫోన్ పెడుతున్నప్పుడు మనం వేసుకోవడానికి బాగుంటుంది. కారం పైన ఐదు నిమిషాలు మూత పెట్టి చూస్తే పగులుంది. ఇది ఒక ఇంటిలో వేసుకుని మనం తర్వాత బాగా తీసుకుని సింగిల్ గుర్తు సింగిల్ పెట్టి తీసుకుంటే సరిపడదు. Thank you.
ఒక 5 నిమిషాలు ఇవి చీరలు అంటారు, చీర అంటారు. ఇవి ఉడ్లు మేడం, ఇవి ముందు వేయకూడదు, వేయకపోతే వేసేస్తే వెళ్ళిపోయినట్టు అయిపోతాయి. అందుకనే టేస్ట్ కోసం తర్వాత వేసి 5 నిమిషాలు పోయిన తర్వాత వేసుకోవాలి. తీసుకో తమ్ముడు ఇంట్లో కోడి కోడి కూర రెడీ.